హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మంత్రవాది కృష్ణ చైతన్య, ఓసిస్ ఫర్టిలిటీలో పనిచేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ షేరింగ్ అండ్ లైకింగ్ ఆ వీడియోస్. సో మనం పోయిన వీడియోలో ఏజోస్పర్మియా నిల్ స్పర్మ్ కౌంట్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఏజోస్పర్మియాకి చేయగలిగిన సర్జరీస్ ఏంటి, అంటే శస్త్రచికిత్సలు చేసి మనం ఎలా ఇంప్రూవ్ చేయగలం. ఏజోస్పర్మియాలో తరచుగా జనాలు కంగారు పడిపోతూ ఉంటారు. ఏజోస్పర్మియా అంటూనే డోనర్ స్పర్మ్కి వెళ్ళాలా, వేరే వాళ్ళ అంటే దాతల ద్వారా సేకరించిన వీర్యంతోనే మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలా, ఇది ఈ ప్రస్తుత కాలంలో నిజం కాదండి. మనం ఈ రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్ని మనం ఫాలో అయితే కనుక తప్పకుండా మీ వీర్యం, మీ జీన్స్, మీ బ్లడ్తో మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే పాసిబిలిటీ ఉందండి. 100% కాకపోవచ్చు, బట్ తప్పకుండా అవకాశం ఉందండి. సో దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఈరోజు. సో ఏజోస్పర్మియాలో మనం చేసే ఫస్ట్ సర్జికల్ ఇంటర్వెన్షన్ టీజా అంటారండి, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. దీంట్లో ఒక నీడిల్ టెస్టిస్లో వేయడం జరుగుతుంది. ఇది అనస్థీసియా ఇచ్చి జాగ్రత్తలు తీసుకొని చేసే ప్రొసీజర్, కానీ చాలా చిన్న ప్రొసీజర్, టైం పట్టదు, పేషెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒక నీడిల్ని టెస్టిల్స్లో ఇంట్రడ్యూస్ చేసి అక్కడున్న కొంచెం టిష్యూని బయటకు తెచ్చుకొని అక్కడ కణాలు ఉన్నా లేదా మనం చూసుకుని ముందుకు వెళ్ళడం. కణాలు దొరికితే నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడం. సో టీజా ఆర్ టీసీ అంటారండి, ఇది టెస్టిక్యులర్ బయాప్సీ. దీంట్లో శస్త్రచికిత్స ద్వారా ఈ బీజాల నుండి, టెస్టిస్ నుండి మనం వీర్య కణాలను సేకరించి టెస్ట్ ట్యూబ్ బేబీని ట్రై చేయడం ఒక విధానం. కొన్ని సందర్భాల్లో అట్లీస్ట్ 30-40% టైమ్స్ ఈ టీసా చేయడం వల్ల కూడా వీరే కణాలు దొరకవు. గతంలో ఒక దశాబ్దం క్రితం మనం చూస్తే ఇలాంటి వారిలో వేరే ఏ ఆప్షన్ ఉండేది కాదు. టీజాలో స్పర్మ్స్ దొరకకపోతే డోనర్ స్పర్మ్ తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఒక కొత్త సర్జికల్ ఇంటర్వెన్షన్ వచ్చిందండి, దాన్ని మైక్రోటెసి అంటారు. సో మైక్రో టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్, అది సర్జరీ పేరు అనమాట. సో దీంట్లో ఏం చేస్తామంటే, ఈ మధ్య మైక్రోస్కోప్స్ బాగా అడ్వాన్స్డ్ అండ్ ఇంప్రూవ్డ్ లేటెస్ట్ టెక్నాలజీస్తో వచ్చాయండి. సో మనం టెస్టిస్ని కంప్లీట్గా ఓపెన్ చేయడం, సో ఫుల్ బాడీ అనస్థీసియా ఇచ్చి టెస్టిస్ని కంప్లీట్గా ఓపెన్ చేసుకుని ఈ మైక్రోస్కోప్ ద్వారా మనం మొత్తం టెస్టిస్ని అన్ని కార్నర్స్ని వెతుక్కుంటూ పోవడం. ఎక్కడన్నా నార్మల్ టిష్యూ కనపడితే అక్కడి నుంచి మనం బయాప్సీ తీసుకుంటే స్పర్మ్స్ దొరికే ఛాన్స్ అట్లీస్ట్ ఒక 30% వరకు ఉంటుందండి. సో మైక్రోటెసి ఈజ్ ద న్యూ ట్రీట్మెంట్. గత 5 ఇయర్స్ నుంచి మేము ఓఎసిస్లో మైక్రోటెసి చేస్తూ ఉన్నాము, అండ్ అ లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్, అ లాట్ ఆఫ్ కపుల్స్ హూ హ్యావ్ హ్యాడ్ సక్సెస్ అండ్ ఫినిష్ దేర్ డ్రీమ్ ఆఫ్ పేరెంట్హుడ్. ఈ టాపిక్ మీద మైక్రోటెసి కానివ్వండి, ఏజోస్పర్మ్ మీద కానివ్వండి, మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే తప్పకుండా ప్లీజ్ కమ్ డౌన్ టు అవర్ క్లినిక్ అండ్ టాక్ టు అవర్ డాక్టర్స్ అండ్ వీ విల్ హెల్ప్ యూ విత్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. దిస్ వాజ్ అ క్విక్ అప్డేట్ ఆన్ ఏజోస్పర్మియాలో మనం చేయగలిగిన అత్యాధునిక చికిత్సా పద్ధతులు. ప్రతి ఏజోస్పర్మియా పేషెంట్కి డోనర్ స్పర్మ్ అవసరం ఉండదు. Keep watching Oasis Fertility channel for much more updates. Thank you so much.